సో గైస్ ఫైనల్లీ మనకి ఏంటంటే న్యూ డైమండ్ రాయల్ అయితే వచ్చేసిందనమాట. అండ్ నేనైతే స్పిన్ చేయబోతున్నాను. సో నా దగ్గర అయితే చాలా డైమండ్ రాయల్ వౌచర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు మనం చూద్దాం సో మనకు వస్తుందా లేదా అని చెప్పేసి. సో నా లక్ వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ ఉంది. సో 3 or 4 ఉంటుంది ఓకేనా. సో నేను ఏంటంటే ఇప్పుడు స్పిన్ చేస్తాను. సో చూద్దాం మనకు వస్తుందా రాదా అనేది. అండ్ దానికన్నా ముందు మీరు ఆల్రెడీ స్పిన్ చేసే ఉంటారు కదా. సో మీకు వచ్చిందో రాలేదో అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి అన్న. సో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు ఇంకా వీడియో లైక్ చేస్తారు లేదో సో లైక్ చేస్తే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి ఓకేనా. అండ్ మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి సమ్మర్ రెయిన్బో సమ్మర్ అని చెప్పేసి సో ఈ బండిల్ అయితే వచ్చిందనమాట. సో సేమ్ ఈ బండిల్కి సంబంధించిన ఫీమేల్ వర్జన్ బండిల్ కూడా ఉంది మనకి. సో అది గోల్డ్ రాయల్లో ఉంది కదా. అండ్ ఈ బండిల్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ మెయిన్గా గూగుల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి సో గ్రీన్ కలర్లో. సో మీకు నచ్చిందో లేదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. సో బండిల్ ఎలా ఉందని చెప్పేసి ఓకేనా. ఓకే ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే స్పిన్ చేద్దాం. సో మనం డైమండ్ రాయల్లో స్పిన్ చేసే ముందు సో మనకి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రిక్స్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే గోల్డ్ రాయల్లో స్పిన్ చేద్దాం ఓకే. సో గోల్డ్ రాయల్లో వచ్చేసి నేను ఒక జస్ట్ ఒక 3 spins చేస్తాను. అండ్ ఆఫ్టర్ మనం డైమండ్ రాయల్కి వెళ్ళిపోతాం ఓకేనా. సో డైమండ్ రాయల్ వచ్చేసి నా దగ్గర చూసుకోవచ్చు 33 vouchers ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను 1 స్పిన్ చేస్తాను 3 spins. ఆ తర్వాత 10+1 కొట్టేద్దాం ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏంటంటే ఫస్ట్ స్పిన్ అయితే చేసేస్తాను. సో ట్యాప్ ట్యాప్ చేసి అండ్ ఫస్ట్ స్పిన్ చేశాను. సో ఫస్ట్ స్పిన్ వచ్చేసి మనకైతే ఇదేంటిది ఫ్రెగ్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెగ్మెంట్స్ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్యాప్ 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 చేసి సో మళ్ళీ ఒక స్పిన్ అయితే చేశాను. సో ఈసారి ఏమొస్తుంది? సో ఈసారి మళ్ళీ మనకి ఈసారి అయితే వైట్ కలర్లో వచ్చింది. సో క్యాప్ అయితే ఇచ్చాడు ఆల్రెడీ, క్యాప్ నా దగ్గర పర్మనెంట్ ఉంది. అండ్ ఈసారి వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే ఓన్లీ 1 సింగిల్ స్పిన్ చేద్దాం ఓకే. సో ఎందుకంటే మన దగ్గర 31 vouchers ఉన్నాయి కాబట్టి. సో సింగిల్ స్పిన్ వచ్చేసి ఆ నెక్స్ట్ మనం 10+1 వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రెగ్మెంట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే కొంచెం చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్లియర్ క్యాచ్ కొట్టి అండ్ నెక్స్ట్ హయాటోనే తీసుకుందాం. హయాటోనే ఎందుకంటే సో హయాటో మనం తీసుకుంటే మనకి సో చాలా ఎక్కువ లక్ ఉంటుంది అన్నమాట రేర్ ఐటమ్స్ రావడానికి ఓకే. సో చాలాసార్లు చాలా వీడియోస్లలో చూసే ఉంటారు కదా. సో ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసినప్పుడు మెయిన్గా ఏంటంటే హయాటోనే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం కూడా హయాటోనే యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఏంటంటే 10+1 కొట్టేద్దాం ఈసారి. సో చూద్దాం మన లక్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ సో ఫైనల్లీ ట్యాప్ 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 చేసి సింగిల్ స్పిన్ అది కూడా 10+1. సో 10+1 కొట్టానన్నా. సో చూద్దాం ఇక్కడ మనకి ఏమొస్తుందని చెప్పేసి. సో గోల్డ్ బాక్స్ అయితే వచ్చిందన్న లోపల. సో గోల్డ్ బాక్స్ అయితే మనకు వచ్చింది. సో ఏమి గైస్ ఇక్కడ నాకైతే ఏంటంటే మ్యాజిక్ ఫ్రెగ్మెంట్స్ ఇచ్చాడు. సో ఏం చెప్దాం ఇంకా గరీనా బాబాయ్కి. సో మనకి ఏంటంటే గోల్డ్ బాక్స్ ఇచ్చి ఇక్కడ మనకి ఇచ్చి నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. నా వౌచర్స్ అన్నీ పోతున్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేయలేం మనకి బండిల్ కావాలి కాబట్టి. సో మన దగ్గర ఉన్న వౌచర్స్ అన్నీ కూడా స్పెండ్ చేసేద్దాం. మనకి ఎలాగో ఫ్రీగా వచ్చాయి కదా. ఏం మాట్లాడుతున్నావురా? అండ్ మళ్ళీ ఇక్కడ ట్యాప్ 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 చేసి ఇది వచ్చేసి ఏంటంటే ఓల్డ్ ట్రిక్. సో ఇప్పుడు వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. సో మీకు ఏ ట్రిక్ వర్కౌట్ అయింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఈసారి అయితే అసలు గోల్డ్ బాక్సే రాలేదు మనకి ఇందులో. సో అన్ని ఫ్రేగ్మెంట్స్ అండ్ ఆల్రెడీ ఉన్న ఐటమ్సే ఇస్తున్నాడు. సో ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ వస్తే మీకు తెలుసు మనకి ఏంటంటే ఎఫ్ఎఫ్ టోకెన్స్ ఇస్తాడు. సో ఆ ఎఫ్ఎఫ్ టోకెన్స్తో మనం మళ్ళీ డైమండ్ వౌచర్స్ బై చేసుకోవచ్చు ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఏంటంటే ఒక గోల్డ్ రాయల్లో 10+1 కొట్టి సో ఇక్కడ మళ్ళీ నేను ఏంటంటే డైమండ్ రాయల్లో 10+1 కొట్టేసాను. ఎలాగో నాకైతే నమ్మకం పోయింది ఇంకా వస్తుంది రాదని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫైనల్ స్పిన్ వచ్చేసి చేశాను 10+1. అండ్ దీంట్లో కూడా మొత్తం ఫ్రేగ్మెంట్సే ఇస్తున్నాడు. ఫ్రేగ్మెంట్స్ లాస్ట్కి వచ్చేసి షూస్ ఇచ్చాడు. సో ఫైనల్లీ మన దగ్గర ఉన్నటువంటి వౌచర్స్ అన్నీ కూడా ఖత్తం టాటా బై బై అయిపోయినాయి. అండ్ గైస్ ఇక్కడ మీరు అయితే బండిల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బండిల్ మీద గమనించారా 2021 అని ఉంది. సో మనకి 2021లో రావాల్సిన బండిల్ ఏంటంటే 2022లో వచ్చింది. సో మన గరీనా బాబాయ్ ఇంత లేజీగా ఉన్నాడన్నమాట ఓకేనా. సో దీన్ని బట్టి నాకు ఇదే అర్థమైంది. అండ్ నా దగ్గర నా డైమండ్ రాయల్ వౌచర్స్ అన్నీ కూడా కత్తాం. సో నాకైతే బండిల్ రాలేదు బట్ నాకైతే ఎఫ్ఎఫ్ టోకెన్స్ వచ్చాయి. సో ఆ ఎఫ్ఎఫ్ టోకెన్స్తో ఏం చేసుకోను. సో చూద్దాం మనకి ఫ్యూచర్లో ఇంకా స్టోర్లో అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు మ్యాజిక్ ఫ్రేగ్మెంట్స్ కూడా కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ 95 ఉన్నాయి. అట్లీస్ట్ మనకి ఇక్కడ ఇంకొక 5 వచ్చినా కూడా ఒక మ్యాజిక్ క్యూబ్ రెడీగా ఉండేది. సో అది కూడా లేదు. అండ్ గైస్ ఫైనల్లీ మన వీడియో అయితే ఇంతే. సో ఐ హోప్ మీరైతే వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆల్ పైన క్లిక్ చేసి కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఉంటానండి, మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.